వస్తే పచ్చళ్ళంటే అందరికీ ఇష్టమే కదా. చాలామంది ఎండాకాలం వచ్చిందంటే రకరకాల పచ్చళ్ళు పెట్టుకుని సంవత్సరం అంతా వాటి రుచిని ఆస్వాదిస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు పచ్చళ్ళు వర్షాకాలం రాగానే బూజు పడుతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలి. అవేంటో ఇప్పుడు చూసేయండి. పచ్చళ్ళు పెట్టడానికి చాలామంది ప్లాస్టిక్ బ్యాగ్స్, కంటైనర్స్ వాడుతూ ఉంటారు. కానీ అలా ఎప్పుడు చేయకండి. గ్లాస్ కంటైనర్స్లో పచ్చళ్ళని అయితే పెట్టుకోండి. దీనివల్ల తేమ అనేది తగలదు, అలాగే కాస్త ఎండ తగిలినా కూడా లోపల ఉన్న పచ్చళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ అయితే పడదు. సో ఎప్పుడైనా సరే గ్లాస్ కంటైనర్స్లో పచ్చళ్ళని అయితే స్టోర్ చేసుకోండి. అదేవిధంగా పచ్చళ్ళు స్టోర్ చేసే ముందు ఆ జార్స్ని బాగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత మొత్తం ఆరనివ్వాలి. అవసరమైతే ఎండలో పెట్టుకుని ఆరబెట్టుకోండి. మొత్తం పొడిగా అయ్యాకనే అందులో పచ్చడిని పెట్టుకోండి. ఇత్తడి, రాగి, ఇనుము, జింక్తో చేసిన జాడీలను అయితే అస్సలు వాడకండి. ఎందుకంటే ఊరగాయల్లోని ఆమ్లం ఈ లోహాలతో చర్య అనేది జరుపుతుంది. దీంతో పచ్చళ్ళు రంగు రుచి కూడా మారిపోతాయి. పచ్చళ్ళలో స్టీల్ స్పూన్స్ ఎప్పుడూ వాడకూడదండి, ప్లాస్టిక్ స్పూన్స్ మాత్రమే వాడుకోవాలి. అదేవిధంగా పచ్చళ్ళని నీడ ఉన్న ప్లేస్లో పెట్టుకోవాలి, ఎండ తగలకుండా చూసుకోండి. దీంతోపాటు పచ్చళ్ళని రెగ్యులర్గా కలుపుతూ ఉండాలి. అలాగే ఎక్కువగా డ్రైగా కాకుండా నూనె తగినంత ఉండేలా చూసుకోండి. దీంతోపాటు పచ్చళ్ళు ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చూసుకోకండి. వీలైనంత వరకు తాజాగా ఉన్నప్పుడే తినేలా చూసుకోండి. రోజులు ఎక్కువయ్యే కొద్దీ రంగు రుచి కూడా మారిపోతాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు తొందరగానే పచ్చళ్ళు అయిపోయే విధంగా చూసుకోండి. ప్యాకింగ్ ఎంత ముఖ్యమో పరిసరాలు కూడా పచ్చడి నిల్వకు అంతే ముఖ్యం. పచ్చళ్ళు ఎప్పుడూ పొడి ప్రదేశాల్లో ఉంచాలి. తడి లేని చోటు, తేమకు ఆస్కారం లేని చోటు నిల్వ చేసుకోవాలి. తడి చేతులతో ఎప్పుడూ పచ్చళ్ళని ముట్టుకోకూడదు. అలా ముట్టుకుంటే మనకి పచ్చడి అనేది త్వరగా పాడైపోతుంది. పచ్చడిని జాడీలో నింపుకున్నప్పుడు తక్కువ మొత్తంలో గాలి అనేది ఉంటుంది. మనం పచ్చడిని ఉపయోగించే కొద్దీ జాడీలో గాలి పరిమాణం అనేది పెరుగుతూ వస్తుంది, అలాగే తేమ శాతం కూడా పెరుగుతుంది. దీంతో మనకి పచ్చడి తాజాదనం కోల్పోయి క్రమంగా బూజు పడుతుంది. కాబట్టి ఈ వర్షాకాలంలో పచ్చడిని చిన్న చిన్న కంటైనర్స్లో నింపుకుని దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇక్కడ చెప్పిన టిప్స్ మీకైతే హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. మీకు హెల్ప్ అయినట్లయితే ఒక కామెంట్ చేయండి. ఈ టిప్స్ మరికొంతమందికి తెలియాలంటే వీడియోని అయితే తప్పక షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.